మదనపల్లి వివేకానంద మున్సిపల్ హైస్కూల్లో చదువుకున్న 18 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటికి ఎంపిక కావడం అభినందనీయమని మదనపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ నవాజ్ బాషా అన్నారు. స్థానిక నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లేఅవుట్ వివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ మనుజారెడ్డి వైస్ చైర్మన్ జింకా చలపతి హాజరై మాట్లాడారు. చేనేత కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన కార్పొరేట్ విజన్ అందిస్తూ రాష్ట్ర స్థాయి ర్యాంకులను స్వంతం చేసుకోవడం, ఏటా ఇదే పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీకి పదుల సంఖ్యలో ఎంపిక కావడం అభినందనీయమన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు నియమిస్తామని తెలిపారు. అనంతరం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. दादापू
ఎవ్రీ స్టేట్ లో ఒక ఐఐటి ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తే, ఎందుకంటే అన్ని దేశ సమానంగా ఆ స్టాండర్డ్స్ ఉండాలనే ఉద్దేశంతో ఎవ్రీ స్టేట్ లో ఒక ఐఐటి ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన స్టేట్ లో కూడా అంత స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలనే ఉద్దేశంతో మన ప్రియతమ రాజశేఖర గారు ముఖ్యమంత్రి గారు 2008లో మొత్తం మన స్టేట్ లో 4 ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఐఐటి ఇన్స్టిట్యూషన్ ఎంత స్టాండర్డ్ ఉన్నదో అదే స్టాండర్డ్తో మన ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేసి పిల్లలకు ఎక్కువ స్టాండర్డ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం స్టాండర్డ్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్టూడెంట్ మీద, ఎందుకంటే రూరల్ ఏరియాలో ఉన్న పిల్లలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 2008లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం సీట్లు పెంచుకుంటూ ఈచ్ ఇన్స్టిట్యూట్లో 1000 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ వరకు ఓన్లీ మెరిట్ మీదనే సెలెక్షన్ ఉండేది. లాస్ట్ ఇయర్ నుంచి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టేసి ఈ సెలెక్షన్ చేసి మనకు ఈ అవకాశం రావడానికి కూడా అర్బన్ ఏరియాలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టడం వల్ల మనకి అవకాశం వచ్చింది. లేకపోతే మనం ఇంతమంది పిల్లలు సెలెక్ట్ చేయడానికి కూడా కష్టంగా ఉండేది. ఎందుకంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ట్రిపుల్ఐటి ఐఐటి స్టాండర్డ్స్లో మెయింటైన్ చేయాలనే ఉద్దేశంగా మనం చేశారు. ప్రతి స్టూడెంట్ మీద ప్రతి ఇయర్ 2 లక్షల రూపీస్ ఎక్స్పెండిచర్ చేస్తారు. మనం బయటకు వచ్చే టైంకి 20 లక్షల ఎక్స్పెండిచర్ ఒక్క స్టూడెంట్ మీద ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఐఐటి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రొఫెసర్స్ కానీ అందరినీ రిక్రూట్మెంట్ చేసి మీ అందరికీ ఆ స్టాండర్డ్ ఏర్పాటు చేస్తున్నారు. మన అర్బన్ ఏరియాలో మొత్తం 6 హై స్కూల్స్లో పిల్లలు బాగా ఎక్కువ మంది మన మున్సిపల్ స్కూల్స్లో ఉన్నారు. అదేవిధంగా టీచర్స్ కొత్త ఉందని మీ హెడ్మాస్టర్ మా డిస్టిక్ చాలా సాధించారు. కానీ దాన్ని సాల్వ్ చేయడానికి మన ఎమ్మెల్యే గారు సహకారం తీసుకోండి. ఎందుకంటే మన దగ్గర ఎవ్రీ ఇయర్ మనకి ఎందుకంటే నాడు లేదు ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ నుంచి అర్బన్ స్కూల్స్లో చాలామంది స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. ఈ స్ట్రెంత్కి తగ్గట్టు మన స్టాటిక్ ఫ్యాక్టరీ లేదు, స్టడీ చేశాము. ఒకసారి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా ప్రతి స్కూల్, ఎందుకంటే మనకు అన్ని హై స్కూల్స్ కూడా, ఎందుకంటే మన హెడ్మాస్టర్ గారు ఎవ్రీకి వచ్చి కన్సల్ట్ చేస్తారు మాకు టీచర్స్ కావాల్సారు. ఎందుకంటే ఏ స్కూల్ నుంచి కూడా మనం ఇక్కడ సెట్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ప్రతి స్కూల్లోనూ పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక స్టూడెంట్కి యావరేజ్ మీద 20 మంది కొంత టీచర్ కావాలంటే మన అబ్బాయి హై స్కూల్స్లో 60 మెంబర్స్ ఉన్నారు ఈచ్. కాబట్టి ఏ స్కూల్ నుంచి కూడా మనం షిఫ్ట్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మన లాస్ట్ మంత్లో మనకు వాలంటీర్స్ ఇస్తే అడ్జస్ట్ చేద్దామనుకున్నాం కానీ మళ్ళీ గవర్నమెంట్ వచ్చి అభ్యర్థులు పెట్టింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా టీచర్ స్ట్రెంత్ పెరగడానికి మన సహకారంతో నెక్స్ట్ ఇయర్ కింద ఖచ్చితంగా వచ్చేటట్టు చూస్తాము. మా కూడా దేవుడు మళ్ళీ నిర్మించి మళ్ళీ మీతో పాటు అడుగుతున్నామని చెప్పి నా చిన్నప్పుడు నాటకాలని గుర్తొచ్చినండి. తప్పకుండా ఈరోజు ఈ సమావేశానికి యూజ్ చేసిన పెద్దలు హెడ్మాస్టర్ అరే మీతో పుట్టుకున్నారు పెద్దలుంటే వాళ్ళకి మనం పోషించడం మన మాట వినకుండా పోవడం తెలుసు. పద్మ 85 మంది విద్యార్థులకు మీరందరూ టీచర్లు చదువు చెప్తున్నారంటే చాలా గర్వమైన కార్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఈ ట్రిపుల్ఐటీకి 18 మంది సెలెక్ట్ అయినారు వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా ఎవరైతే ఈ దశమా తీసుకొని ఆ పిల్లలు చదివి అక్కడ సెలెక్ట్ అయిన దానికి వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఈరోజు మీ అందరూ తెలుసు భారతదేశంలో ఈ రాష్ట్రం కూడా భారతదేశంలో ఉంది. పక్క రాష్ట్రంలోనే మనకు 29 రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా హిందూ పెద్దలుగా విద్యకు వైద్యానికి ఈ రాష్ట్రం కూడా హిందూ పెద్ద పీక ఎవరీలేదండి. మనుషులు మనం ఏదైనా ఒక గ్యాస్ నీళ్ళు తాగితే కూడా చనిపోయే వరకు ఆ విశ్వాసం పెట్టుకునే రాష్ట్రం అండి. ఈరోజు ఇంత పెద్దన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి ఆలోచించి ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళ కంటే
ఇంకా బాగా కూడా నాగునేరులో ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే హాస్పిటల్స్ కూడా నాగునేరులో ఎంతో ఉంది, ఎన్నో హాస్పిటల్ రాష్ట్రంలో అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఎంతో మంది కోరుకున్నానంటే రాబోయే కాలానికి కాబోయే పునాదిని కాబట్టి ఏమైతే ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పరిధిలో ఉన్నారు, ఏది మంచి ఏది చెడు అనేది మీరు ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. మంచి ఏదో చెడు ఏది